Krishna Jilla Gudivada Municipal Karyalayamlo, 300 Mandi Parisudhya Karmikulaku, Mantri Kodali Nani, Nityavasara Vastulu Pampini Chesaru. YSRCP Nayakula Adhvaryamlo Yerpatu Chesina Karyakramamlo, Mantri Palgunnaru. Karona Nivaranaku, Aharnisulu Shramistunna Parisudhya Karmikulaku, Samajika Badhyata Kaligina, Prati Okaru, Andaga Nilavalani, Ee Sandarbhanga Mantri Koraru. Parisudhya Karmikulanu, Adukovadaniki, YSRCP Nayakulu, Munduku Ravadam, Abhinandaneyamannaru. రోజు గుడివాడలో రెవెన్యూ ఉద్యోగస్తులకి పోలీసు ఉద్యోగస్తులకి మున్సిపల్ ఉద్యోగస్తులకి మెడికల్ ఉద్యోగస్తులకి మా గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు విక్టర్ గారు శానిటైజర్లో కరోనా వైరస్ సోకకుండా కాపాడేటువంటి కొంత సామగ్రిని వారికి ఇవ్వడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కరోనా వైరస్ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి చేయగలిగినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే ఇది ప్రభుత్వాలు ఒకటే చేస్తే కంట్రోల్ అయ్యేటువంటి వైరస్ కాదు. ప్రజలు కూడా కొంత ఓర్పు సహనం వహించాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ పనులు, అందరికీ తినడానికి డబ్బులు అవసరం ఉంది. అయినప్పటికీ సమాజం బాగుంటే, అందరూ బతికుంటే, వాళ్ళ కుటుంబాలు బాగుంటే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా మరి పనులు చేసుకోవచ్చు. చాలా తొందరగా అవచేసుకోవాలని చెప్పి పొద్దున్నే 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు లేకపోతే వేరే అవసరాలు ఏమైనా ఉంటాయి వాటిని తీసుకోవటానికి టైం ఇస్తే క్యూ లైన్లో కానీ లేకపోతే రోడ్డు మీద కానీ గుంపులు గుంపులుగా ఒకళ్ళ కానుకుని ఒకళ్ళు నిలబడేటువంటి పరిస్థితి ఉంది. మనం చేస్తున్నటువంటి ఈ సామాజిక దూరం పాటించాలని చెప్పి ఈ లాక్డౌన్ కార్యక్రమాన్ని పెట్టారు. మార్నింగ్ 4 గంటలు ఒకళ్ళనొకళ్ళు రుద్దుకుని ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి కనుక ఉంటే ఆ 4 గంటలు సరిపోతుంది. మిగిలినటువంటి 20 గంటలు కూడా మనం లాక్డౌన్ చేసినా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి పోలీసులో లేకపోతే మున్సిపల్ సిబ్బందే కాదు, వాళ్ళలో కూడా కొంతమంది పెద్దవాళ్ళు వాలంటీర్లాగా ఉండి బయటకు వచ్చినప్పుడు ప్రజల్ని కొంచెం దూరంగా ఉండేటట్టు చూడాలని చెప్పి అదేవిధంగా మా పార్టీ శ్రేణులను కూడా మార్నింగ్ 4 గంటలు కొద్దిగా రోడ్డు మీదకి వచ్చి ఎక్కడన్నా గుంపులు గుంపులుగా చేరితే వాలంటీర్ ఉద్యోగం చేసి వాళ్ళని కొంచెం దూరంగా ఉండేటట్టు చూడమని చెప్పి కోరుతున్నాను.